పెద్దపల్లి విఎల్జి పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం, లారీ ఢీకొని వ్యక్తి మృతి. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరిస్తోంది. బీజేపీ పట్టణ మండల కార్యవర్గ సమావేశంలో గుజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం. పెద్దపల్లి జిల్లాలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. జిల్లా మత్స్య అభివృద్ధి అధికారి వెల్లడి. పేకాట ఆన్లైన్ రమ్మి ఆడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడతాం, పెద్దపల్లి ఎస్ఐ హెచ్చరిక. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉపాధ్యాయులకు జీవనభృతి అందించాలి, బీజేవైఎం డిమాండ్. చందపల్లో గల కట్టు కాలువ ఆక్రమణలకు గురవుతుందన్న ఆరోపణల నేపథ్యంలో తహసీల్దార్ ఆదేశాల మేరకు సర్వే నిర్వహించిన ఆర్ఐ సర్వేయర్. నిమ్మనపల్లిలోని రహదారి మధ్యలో గల విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని విద్యుత్ అధికారులకు స్థానికుల వినతి.